కదా. బాంబుల పేలుళ్లతో ప్రజల ప్రాణాలకి ముప్పు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులకు ఫిర్యాదు. పాలకుర్తిలోని కుషిపుట్ట క్వారీలో పేలుతున్న బాంబుల పేలుళ్లతో ప్రజల ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుందని సహజ వనరుల పరిరక్షణ వేదిక సేవ్ పాలకుర్తి ఫోరం బహుజన కులాల ఐక్య వేదిక ప్రతినిధులు సంయుక్తంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్వారీలలో మోతాదుకు మించి బాంబులను పేల్చడం మూలంగా పరిసర ప్రాంత ప్రజానీకం ఇబ్బందులకు గురవుతుంది. హృద్రోగులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు భయం భ్రాంతులకు గురవుతున్నారు. బాంబుల మూతలతో పరుగులు తీస్తున్నారు. పేలుడు మూలంగా ఇల్లు పగులు చూపుతున్నాయి. ప్రకృతి పర్యావరణం సమస్య తీవ్రమవుతుంది. సహజ వనరులు దెబ్బతింటున్నాయి. జాతీయ పక్షులు అయిన నెమళ్లు అంతరించిపోతున్నాయి. దీనితో పాటు సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పెద్దమ్మ గుడి, అయ్యప్ప గుడి దేవాలయాలకు ప్రమాదం నెలకొని ఉంది. గుట్ట పక్కన సబ్స్టేషన్ ఉండడం వలన భారీ ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సహజ వనరులను కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దేవ్ పాలకుర్తి ఫోరం అధ్యక్షుడు, సహజ వనరుల పరిరక్షణ వేదిక కార్యదర్శి మామిడిల రమేష్ రాజా, దేవ్ పాలకుర్తి ప్రధాన కార్యదర్శి దుప్పల సంపత్, నియోజకవర్గ బాధ్యులు గూడూరు లెనిన్, అఖిల భారత భార్గవ పద్మశాలి, పరిషత్ జిల్లా అధ్యక్షుడు పెద్దూరి సోమశేఖర్, బహుజన కులాల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి రాజుల సాంబయ్య, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు సోమ సత్యం, ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి దండూరు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.